నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా చూడాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి, అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ గేమ్లో 8 అనేది జూకర్. ఈ జూకర్ కనుక ఒక క్యాండిడేట్ కనుక వేస్తే నెక్స్ట్ క్యాండిడేట్ అంటే ఆ వేసిన క్యాండిడేట్ కంపల్సరీ ఎలాంటి కలర్ అయినా చూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు 8 ఎస్పీడ్ అంటాం దీన్ని. సో ఈ ఎస్పీడ్ కనుక యూజ్ చేసి అతను కనుక డ్రాప్ చేసే ఈ కార్డ్ని నెక్స్ట్ క్యాండిడేట్ ఈయన ఏ కార్డు చెప్తే ఆ కార్డు ఆ కలర్ కార్డ్ని డ్రాప్ చేయాలి. అది దీనికి ఉన్న ఫెసిలిటీ. నెక్స్ట్ నెంబర్ టూ కనుక ఒక క్యాండిడేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అతను నెక్స్ట్ క్యాండిడేట్ కంపల్సరీ నెంబర్ టూయే వేయాలి, లేదంటే రెండు కార్డ్స్ కంపల్సరీ రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ జేలో ఫ్లవర్ స్పెషల్, ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఉండాలి. ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ కనుక ఈ ఫ్లవర్ జేని కనుక డ్రాప్ చేస్తే నెక్స్ట్ క్యాండిడేట్ కంపల్సరీ ఫ్లవర్ జేనే డ్రా చేయాలి, లేదు అంటే 11 కార్డ్స్ కనుక ఎత్తుకోవాలి. ఇది రియల్ గేమ్. 7 కార్డ్స్ 2 3 3 4 5 6 7. ఇట్ ఇస్ ఫైవ్. నాగర 2 లేదు కాబట్టి నేను 2 ఎత్తుకున్నా. అలాగే నేను 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 దించిన. నా దగ్గర టూ లేదు కాబట్టి నేను 2 ఎత్తుకుంటున్నా, అంటే 2 ఎత్తుకోవాలన్నమాట. 1 2 కార్డ్స్ ఓకే. నా ఇక్కడ ప్రీవియస్ కార్డు ఫ్లవర్ కాబట్టి నేను ఫ్లవర్ ఇస్తున్నా. ఇక్కడ ప్రీవియస్ కార్డ్ ఫ్లవర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ సింబల్ సేమ్ సింబల్ ఇర్ ఆల్సో సేమ్ సింబల్ సింబల్ సేమ్ సింబల్ నాగరాజు లేదు కాబట్టి నాగరాజు ఎత్తుకుందా. ఇప్పుడు నా దగ్గర కూడా అది లేదు కాబట్టి నేను వేరే కార్డు తీసుకుంటున్నా. నాగర ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్ తెచ్చిన. నాగర కూడా ఏం లేదు కదా మళ్ళీ. నాగర కూడా ఫ్లవర్ లేదు కాబట్టి నేను మళ్ళీ తీసుకుంటున్నా. నాగర ఫ్లవర్ ఉంది, జే ఫ్లవర్ జేపి జే ఫ్లవర్ అన్న దించాలి. నాగర కూడా జే ఫ్లవర్ ఉంది కాబట్టి మళ్ళీ జే ఫ్లవర్. ఇక్కడ నాగర జే ఫ్లవర్ లేదు కాబట్టి నేను 22 కార్డ్స్ ఎత్తుకోవాలి. 22 కార్డ్స్ ఎత్తుకున్నాను కాబట్టి నేను మళ్ళీ కార్స్ తీసుకోవడం ఉండదు. ఇక్కడ జే ఉంది కాబట్టి జే తీస్తున్నాను. అక్కడ ఏం ఫ్లవర్ లేదు కాబట్టి మళ్ళీ ఎత్తుకోవాలి. ఇక్కడ మళ్ళీ డైమండ్ ఇక్కడ హార్ట్ వేసాడు కాబట్టి నేను కూడా హార్ట్ వేస్తున్నా. నాగర హార్ట్ లేదు కాబట్టి హార్ట్ వేస్తుంది. నాగర హార్ట్ ఉంది కాబట్టి హార్ట్ వేస్తుంది. 3 హార్ట్ నాగర కూడా హార్ట్ ఉన్నది కాబట్టి హార్ట్ ఏ వేసాను. అతను ఏ అన్న వేయాలి లేకుంటే హార్ట్ అన్న ఇవ్వాలి. నాగర హార్ట్ ఉంది నేను హార్ట్ వేస్తాను. నాగర కూడా ఈ హార్ట్ ఉంది కాబట్టి హార్ట్ న్యూ డైమండ్ లేదు కాబట్టి ఉన్నాడు కాబట్టి డైమండ్ అన్న చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు డైమండ్ ఉంది కాబట్టి మళ్ళీ డైమండ్ వేస్తాను. నెక్స్ట్ డైమండ్ ఉన్నా కాబట్టి డైమండ్ వేస్తున్నా. ఇచ్చుకోండి ఇచ్చుకోండి. నాకు డైమండ్ ఉంది కదా డైమండ్ డైమండ్ ఉంది కదా డైమండ్ వేస్తున్నా. డైమండ్ ఉంది కదా డైమండ్ అవుతానా. సేమ్ డైమండ్ ఉంది కదా డైమండ్ డైమండ్ ఉంది కాబట్టి డైమండ్ వేస్తున్నా. నేను స్పేడ్ వేస్తున్నా. నాకు స్పేడ్ ఉంది కాబట్టి స్పేడ్ వేస్తున్నా. నాకు కూడా స్పేడ్ ఉంది కాబట్టి స్పేడ్ వేస్తాను. నేను 2 అన్న వేయాలి లేకుంటే 2 అన్న ఎత్తుకోవాలి. ఇక్కడ నాకు 2 లేదు కాబట్టి నేను 2 కార్డ్స్ తీసుకుంటున్నా. నాగర 2 ఉంది కాబట్టి నేను 2 అనే 2 వేస్తున్నా. 2 ఫ్లవర్ నాగర 2 లేదు కాబట్టి మళ్ళీ 2 కార్డ్స్ నేను లాస్ట్ కార్డు లాస్ట్ కార్డు అని చెప్పాలి. ఇక్కడ నేను జూకర్ వేసి ఫ్లవర్ చెప్పాను కాబట్టి నేను స్పీడ్ అని చెప్తున్నా. ఈ సింబల్ ఇవ్వాలి. ఇక్కడ జూకర్ వేసిన కాబట్టి ఈ సింబల్ ఇవ్వాలి. నాగర్ లాస్ట్ కార్డ్ ఆ సింబల్ కాదు కాబట్టి నేను ఒకటి ఎత్తుకుంటున్నా. నాగర్ స్పీడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన చెప్పిన సింబల్ వేస్తా. స్పీడ్ ఓకే. ఇక స్పీడ్ ఉన్నాయి కాబట్టి స్పీడ్ వేస్తున్నా. నాగర్ స్పీడ్ లేదు కాబట్టి ఎత్తుకుంటున్నా. సేమ్ నాగర్ స్పీడ్ ఉంది కాబట్టి స్పీడ్ వేస్తున్నా. జూకర్ కాబట్టి ఫ్లవర్ నాగర ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్ చెప్పిన. ఫ్లవర్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ చెప్పిన.
ఇక్కడ ఫ్లవర్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ వేస్తున్నా. ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్ వేస్తున్నా. లాస్ట్ కార్డు లాస్ట్ నాకు ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్ వేసా. ఫినిష్ చేద్దాం. లాస్ట్ కార్డా సేమ్. ఇక్కడ ఫ్లవర్ వేసింది కాబట్టి ఇక్కడ అక్కడ ఫ్లవర్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్ వేస్తున్నా. లాస్ట్ కార్డ్ కాబట్టి అయిపోయి గేమ్ ఓవర్. సేమ్ సేమ్ కార్డ్ అన్ని ఫ్లవర్ ఫ్లవర్ కలిసినాయి. అనే దగ్గర ఇప్పుడు ఒక కార్డ్స్ లేవు కాబట్టి గేమ్ అయిపోయింది అన్నట్టు. ఎవరి దగ్గర తక్కువ కార్డ్స్ ఎవరు